నీడి విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన కేంద్రీయ గిరిజన వర్సిటీకి శంకుస్థాపన వచ్చే నెల 15 నుంచి ఆరోగ్యశ్రీపై స్పెషల్ డ్రైవ్ ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ తెలంగాణ సచివాలయంలో నేడు ప్రార్థన మందిరాలు ప్రారంభం హాజరు కానున్న సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళసై రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో కమ్మంలో సభ ఈ నెల 27న హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ కాంగ్రెస్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆశావహులు నేడు ఆఖరి రోజు కావడంతో విలువెత్తుతున్న దరఖాస్తులు जिला कलेक्टरेट नीडु बीजेपी निरसनलु हैदराबाद कलेक्टरेट कार्यक्रमंलो पाल्गोनबोतुन्न किशन रेड्डी तेलुगु राष्ट्रालो श्रावण मासं पूजलु शुक्रवारं कावडंतो आलयालकु पोटेत्तिन भक्तुलु ओट्ल तोलगिंपुपै टीडीपी राद्धांतं चेस्तोंदि गतंलो चेसिन तप्पुलनु सरिचेसामन्न सज्जल एपीलो अन्नि जिल्लालकु वैएसआरसीपी कोत्त कार्यवर्गालु अध्यक्ष कार्यदर्शुल सहा कोत्त कमिटीला एर्पाटु राष्ट्रपति द्रौपदी मुर्मू की लक्ष्मी पार्वती लेख एनटीआर नानु विडुदल कार्यक्रमानिकी आह्वानिंचकपोवडंपै फिर्यादु गन्नवरं गुडिवाडलो पोटी चेसे दम्मुंदा चंद्रबाबु लोकेश कु कोडालनानि सवाल डेंजर जोन्लो तेलुगुदेशं पार्टी లోకేష్ బాబులు బరిదేగించి మాట్లాడుతున్నారని ఎంపి విజయసాయి రెడ్డి దోచుకోవడం దాచుకోవడమే టీడీపీ విధానం విజయనగరంలో గడప గడపకు ముగింపు సభలో మంత్రి బొత్స టీడీపీ నేత ధూళ్ళిపాల నరేంద్ర బరిదేగింపు మున్సిపల్ ఆఫీసులో అధికారులపై రౌడీయిజం కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ కొడంగల్లో స్థానం కోసం రేవంత్ అప్లికేషన్ లోకేష్ సమక్షంలోనే రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు కృష్ణా జిల్లా రంగనగూడెంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి గాయపడ్డ కార్యకర్తలకు ఎమ్మెల్యే వంశీ పరామర్శ బాధితులతో కలిసి వీరవల్ల పిఎస్లు కంప్లైంట్ పొంగనూరు హింసాకాండపై మదనపల్లి రెండో ఏడీజే కోర్టులో వాదనలు తీర్పు సోమవారానికి వాయిదా నిబంధనలు అనుసరించి మార్గదర్శకల సోదాలు చేయొచ్చు చిట్ ఫండ్ చట్టం సెక్షన్ 46 ప్రకారం రిజిస్ట్రార్కు అధికారం ఉందన్న ఏపీ హైకోర్టు పోలవరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు 48 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల త్వరలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రెండు రోజుల్లో మార్గదర్శకాలు ఇస్తామన్న మంత్రి సవిత గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు డికే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ట్రిపుల్ ఆర్ సినిమాకు అవార్డుల పంట ఆరు కేటగిరీల్లో పురస్కారాలు కైవసం జాతీయ ఉత్తమ నటిగా అలియా భట్ గంగుబాయి కతియావాడి మూవీలో నటనకు గాను అవార్డు ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఉప్పెన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులపై సీఎం జగన్ హర్షం అల్లు అర్జున్ ట్రిపుల్ ఆర్ టీమ్ కు అభినందనలు బ్రిక్స్ విస్తరణ కామోదం కొత్తగా ఆరు దేశాలకు సభ్యత్వం ఇస్తామన్న మోదీ అక్టోబర్ 2 నుంచి రెండో విడత భారత్ జోడో యాత్ర పోర్బందర్ నుంచి మేఘాలయ వరకు రాహుల్ పాదయాత్ర